मम अस्य वपुषो मातर्न अपेक्षा वर्तते ध्रुवम नाकैते ई शरीरम मीद एमात्रम अपेक्ष लेदु सुमा स्नेहपासो हि भवतां पुत्रदेहेस्ति नस्वरे स्नेहपासं नीकु नापै उंदि गनक దీన్ని నశ్వరం అంటే నశించిపోయే లక్షణం ఉన్నప్పటికీ కియత్కాలం అవస్థానం శరీరస్యాస్య రోచితే మరికొంతకాలం ఈ శరీరం ఉండేటట్టు చేస్తాను. చూసారా 16 ఏళ్ల ఆయువు అని జాతక ప్రకారం ఉన్నప్పటికీ తల్లి దుఃఖం చూసి తట్టుకోలేక కియత్కాలం అవస్థానం మరికొంతకాలం ఈ శరీరం ఉండడానికి నేను తప్పకుండా చేస్తాను, నాకు కొంచెం నువ్వు తపస్సు చేయడానికి అనుమతి నువ్వు అని చెప్పి నీకు నేను ఎంతకాలం ఉంటే సరిపోతుందో చెప్పు. చాలా గొప్ప మాట్లాడాడు, చాలా అద్భుతంగా. వెంటనే మాట విని పిల్లాడు ఎంత ముద్దుగా మాట్లాడుతున్నాడు ఎంత కాదన్న, కాసేపు ముద్దు మాటలు అందులో పెద్ద పెద్ద మాటలు పిల్లాడు మాట్లాడుతుంటే మురిసిపోయి సమాలింగ్య అశ్రుపూర్ణాక్షి పుత్రం వీక్ష అతి సుందరం, కళ్ళ నీళ్లు వచ్చేసి నువ్వెంతకాలం బ్రతకాల. ఆ బ్రహ్మకల్పం పుత్రేదం శరీరం అవతిష్టతు, బ్రహ్మకల్పం పూర్తయ్యే వరకు ఉండాలి అదని. తావదైవ మమ ప్రీతి అన్యథా దుఃఖమే, అదొక్కటే నాకు ప్రీతి, మిగిలినంతా దుఃఖమే. ఓహో భవిష్యత్తి తథై, ఏమి చెప్పండి అలాగే అవుతుందండి, ఎందుకంటే సర్వసమర్థుడు. అలాగే తదైవ భవిష్యతి, జరగే జరుగుతుందమ్మా. జగాద వచనం ముదా శరీర రక్షణోపాయ తిష్టత్యకో మహాన్ మమ, ఈ శరీరాన్ని రక్షించుకోవడానికి ఉపాయం ఉంది సుమా, నాకు అది తెలుసు, ఆ ఉపాయం ప్రకారం నేను చేస్తాను ఇప్పుడు. అదేమిటంటే తేనోపాయాన మీ మే మాత స్థాస్యా, దానితో ఉంటాను సుమా. శివ పూజైవ సర్వేషాం చతుర్వర్గ ఫలప్రద, దానికి ఉపాయం ఏంటంటే శివ పూజ, నిత్య శివ పూజ చతుర్వర్గాల్ని ఇస్తున్నది. మమ సా కిమమున్ దేహం సమ్యక్ రక్షితం అక్షమా, దాన్ని సంపూర్ణంగా రక్షించుకోగలను అని శివార్థం నిత్యం చేసుకుంటూ శివభక్తులను ఆరాధిస్తూ ఉంటే అంతకంటే గొప్ప సాధన ఉన్నది. అయితే శివుడు సర్వార్థ ప్రదాత, ఇప్పుడు అపమృత్యువు తొలగాలి లేదా కాలమృత్యువు తొలగాలి అని నువ్వు కోరుకుంటున్నావు కనుక గండాదులతో వచ్చేది అపమృత్యువు, ఆయువు తీరి పోయేది కాలమృత్యువు. ఇప్పుడు రెండు పోవాలి గనక నాకు దానికి తగ్గ మంత్రం కావాలి. నాకు ఏ మంత్రం ఇచ్చినా నాన్నే, ఆయననే నా గురువు, విద్యనిచ్చాడు అని నాన్న దగ్గరికి వెళ్ళి పితరన్నత్వా బభాషే వచనం తదా, స్వామి నా మంత్రాన్ని భూని అడిగారు. ఏమిటా మంత్రం అంటే నాకు మృత్యుంజయ మహామంత్రాన్ని ఉపదేశించు, దానితో నేను తరించుతాను అనగానే తతస్తమాస్తికం దృష్ట్వా, ఏమి పదములండి, అలాంటి ఆస్తికుణ్ణి చూసేట. ఆస్తికుడు అంటే అడుగుతున్న మంత్రంపై అఖండ శ్రద్ధ ఉన్నవాడు ఆస్తికుడు, చేస్తున్న సాధనపై దృఢమైన నమ్మకం ఉన్నవాడు ఆస్తికుడు, దానికి మరొక పేరు శ్రద్ధ, ఆస్తిక్య బుద్ధి శ్రద్ధ అనేటువంటి నిర్వచనం దీన్ని బట్టి తెలుసుకోవాలి. ఆస్తికం దృష్ట్వా శంకరార్చన తత్పరం ద్విజ ప్రేమణాశ్ర పూర్ణాక్ష సమాలింగ్య ఆత్మజం స్వకం, తన పిల్లవాడిని ఆలింగనం చేసుకుని చక్కగా మళ్ళీ వెళ్ళి స్నానం చేసిరా అని చెప్పి భస్మధారణ చేయించి రుద్రాక్షలు పెట్టి పుత్రం స్వాంకే సన్నివేశ మను త్రయంబకం దదవు, త్రయంబక శబ్దంతో మొదలయ్యి మనువునిచ్చాడు అంటే మంత్రాన్ని ఇచ్చాడు, మంత్రం ఇవ్వలేచ్చురండి ఇక్కడ. అంటే దానికి తగ్గ సంస్కారాలు ఉండాలి, తగ్గ సంస్కారములు పొంది తగిన గురువు ద్వారానే వేదిక మంత్రములు మొదలైన పొందాలి. ఇప్పుడు ఈ మహానుభావుడు కొంత అయిపోయిన తర్వాత మృత్యుంజయుడిపై కొన్ని అద్భుతమైన మాటలు పలుకుతాడు, అవి అందరూ చేసుకోదగ్గటువంటి మంత్రములే. అది గురుముఖత తెలుసుకున్నామని ఆనందంతో గురుశ్రద్ధ కూడా కలిసిందనుకోండి మరింత గొప్పగా పనిచేస్తాయి. ఇక్కడ అలాంటి దివ్యమైన మంత్రరాశి మనకు రాబోతున్నది, కానీ పిల్లవాడు ఆ మంత్రాన్ని గురువు ద్వారా పొంది సంపూజ్య పితరం గురువుని చక్కగా పూజించి సమ్య మేధావి నిర్యయం గృహాత్, సాధన చేయాలంటే ఇంట్లో కూర్చుని చేసేసుకుంటే అవదండి, క్షేత్రానికి చేరాలి, నియమబద్ధంగా మరే వ్యాపకం లేకుండా చేయాలి. అందుకే సాధారణంగా ఏ మహాత్ములైనా ఏ ఆశ్రమంలో ఉన్నవారైనా సాధన కోసం వెంటనే పురశ్చరణార్థం ఒకనొక క్షేత్రానికి వెళ్ళిపోతారు. పురశ్చరణ అంటే మంత్రోపదేశం పొందిన వెంటనే దాన్ని సిద్ధింపజేసుకోవడం కోసం చేసేటువంటి సాధనని పురహచరణ పురశ్చరణ అంటారు. మంత్రం ఇచ్చిన వెంటనే ఎంత వేగం సిద్ధింపజేసుకుంటానా అనే తపన ఉండాలండి. ఆ తపనతో అతడు బయలుదేరుతుంటే తల్లి ఏడ్చింది, హా పుత్ర పుత్ర యాహీతి తేనైవ సగనియ్యవు, మరి వెళ్ళిపోతున్నావురా అంటూ ఆ తల్లి కూడా పిల్లాడితో వెళ్ళింది. నువ్వు ఎక్కడైనా సాధన చేసుకొని కానీ అనుకూలంగా నేను అమర్చుకుంటా, నువ్వు చేసుకొని నేమి నేను భంగం కలిగించను అన్నది. సరేనని తల్లిని కాదనలేక సరస్ తీరం అనుత్తమం, ఒక దివ్యమైన పవిత్రమైన ఒక సరస్సు తీరానికి చేరుకుని అక్కడ స్నానాదులు చేసుకుని నిరంతరం మంత్రజపం చేసుకుంటూ పరమేశ్వరుని ఆరాధన చేస్తున్నాడు. ఆ చేస్తున్న పద్ధతి ఎలా ఉందంటే ముందు భస్మోద్ధూలన చేసుకుని త్రిపుండ్రాల్ని రచించుకుని అది శాస్త్రము చెప్పిన మంత్రములతో స్వీకరించి జాబాలుక్తేన మంత్రేణ, జాబాలోపనిషత్తులో చెప్పబడుతున్న మంత్రములతో భస్మధారణ రుద్రాక్ష ధారణ చేసుకుని పరమేశ్వరుని బిల్వపత్రాలతో ఆరాధిస్తున్నాడు.
పైగా నిర్మాయ మృణ్మయ లింగం, అన్ని లింగాల్లోని మట్టి లింగం చాలా శ్రేష్టం, పార్థివ లింగం చాలా శ్రేష్టం కదా. అది ఏ రోజుకు ఆ రోజే చేసి ఆరాధన చేసి మళ్ళీ జలాల్లో కల్పిస్తాం. అలాంటి మృణ్మయ లింగాన్ని చేసి పూజయామా శంకరం, ఇలా 8 రోజులు చేసేయండి. దినాష్టకం తస్థౌ సంపూజ్య పరమేశ్వరం. పైగా ఎలా చేశాడు అంటే సంకల్పం చేసి బిల్వవృక్ష మూలంలో కూర్చొని మంత్రాన్ని జపం చేసి అభిషేకం చేస్తున్నాడు. ఎందుకంటే బిల్వవృక్ష మూలంలో చేసినటువంటి ఏ మంత్రమైనా గొప్ప సిద్ధినిస్తుంది. పైగా ఇక్కడ మాలలు కూడా వర్ణిస్తాడు, ఎన్నో మాలలు చెప్పాడు. ఒక్కొక్క మాల గురించి స్ఫటిక మాల అంటాడు, పగడాల మాల అంటాడు, ఎన్ని చెప్పినా సర్వశ్రేష్టం రుద్రాక్షమాల, దాని పైన మరొకట్లేదు. దానితో అతను జపం చేసుకుంటూ నిరంతరం పరమేశ్వరుని మంత్ర జపం చేస్తూ ఆరాధన చేస్తున్నాడు. మౌని ఎలా చేస్తున్నాడో చూడండి. మౌని ధైర్యం, మౌనముతో ధైర్యముతో జపం చేసుకుంటూ ఆరాధిస్తున్నాడు. ఇలా చేస్తూ ఉండగా సరిగ్గా కాలం తీరింది, మృత్యుదేవత వచ్చింది అక్కడికి. మృత్యుదేవత రావడాన్ని తల్లి కూడా చూసింది, ఎందుకంటే ఆవిడ తపస్వినే కదా, భయపడిపోతుంది ఆవిడ. ఈయన గమనించాడు కానీ చలించలేదు, మౌనంగా ధైర్యంగా జపం చేసుకుంటూ శివారాధన చేసుకుంటున్నాడు. ఆ మృత్యు చూస్తున్నాడు దూరం నుంచి. అప్పుడు ఈయన ఒక స్తోత్రం చేస్తున్నాడు శివుని ఉద్దేశించి. ఈ స్తోత్రం అత్యంత శక్తివంతమైనటువంటి స్తోత్రం. ఇది 2 భాగాలు, మధ్యలో రుద్రం అని రుద్రం చెయ్యాలి అని చెప్తున్నారంటే ఇది విధి విధానంలో మనం దీన్ని ఉపయోగించుకుంటే. రుద్రం అన్నప్పుడు ఇక్కడ రుద్ర మంత్రాలు రాని వాళ్ళు పంచాక్షరి చేసుకోవచ్చు, లేదా రుద్ర నమక స్తోత్రం కూడా చదువుకోవచ్చు. అంత దివ్యమైనటువంటిది మేధావి చేసినటువంటి మృత్యుంజయ మహాస్తోత్రం. ఇది అకాల అపమృత్యువులు పోగొట్టడమే కాదు, అనేక రకాల భయంకరమైన రోగాలను కూడా పోగొడుతుంది. అంత శక్తివంతమైనది, ఇక్కడ అంత మంత్ర సంహితం. నమః శంభవే నిత్యం మృత్యుంజయ నమోస్తుతే, నమః పార్వతీనాథ శరణాగత వత్సల, నమో విశ్వరూపాయ నమో నంతమూర్తయే, నమో రూపహీనాయ నానా రూపాయ తే నమః, నమో నిష్కళేశాయ నమో నిర్గుణాయ తే, నమో నిర్వికారాయ శాంతాకారాయ తే నమః. ఓం నమో నిష్ప్రపంచాయ నమస్సృత్యాత్మకాయ చ నమకాల రూపాయ కాళాతీతాయ నమో నమః, నమశ్రీ మహేశాయ సర్వాధారాయ తే నమః, నమః పుణ్య రూపాయ పుణ్యాతీతాయ తే నమః, నమో భూస్వరూపాయ నమో భూస్వరూపిణి. భూస్వరూపం జలస్వరూపం ఇవన్నీ శివుడు అన్నప్పుడు మృత్యు ఎక్కడెక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంది, అవన్నీ శివుడిగా చూడడం మొదలు పెడితే ఇంక మృత్యు బాధ ఏముంటుంది. అందుకే శివుడు సర్వస్వరూపుడనే భావన అపమృత్యువును కూడా పోగొడుతుంది. అందుకే ఈ మంత్రములది విశేషం. నమో అగ్నిస్వరూపాయ నమో వాయుమూర్తయే, నమో వ్యోమ రూపాయ దివ్య రూపాయ తే నమః, నమః కాల రూపాయ యజ్వ రూపాయ తే నమః, నమో భాను రూపాయ చంద్ర రూపాయ తే నమః. ఇక్కడ మళ్ళీ కాల రూపాయ అని చెప్పడంలో కాలం, అక్కడ కాల రూపాయ అంటే మృత్యువు మొదలైన రూపముతో ఉన్నవాడు అని అర్థం, లయస్వరూపం. ఇక్కడ చెప్పేటప్పుడు పంచభూతాలు, తర్వాత కాలాన్ని చెప్పాడు, తర్వాత సూర్యచంద్రులు కాలకారకులు. నమో భాను రూపాయ చంద్ర రూపాయ తే నమః, నమః సర్వ రూపాయ శరణ్యాయ నమో నమః. ఇచ్చాది తంబో జంభేదామీతి పర్యంతం నమకం పఠిత్వ పునఃస్తోత్రం అన్నాడు. అంటే మళ్ళీ రుద్రం నమకం తెలిస్తే మొత్తం చదువుకోవచ్చు, లేదు స్తోత్రమైన చదువుకోవచ్చు, రెండింటికి ఓపిక లేకపోతే పంచాక్షరి రుద్ర నమక సారం తెలుసుకోండి. ఇక్కడ ఇప్పుడు వస్తున్నది మృత్యువుని తొలగించు అనే భావంతో వరుసగా వస్తున్న శ్లోకములు. ప్రణతోస్మి మహాదేవ ప్రపన్నోస్మి సదాశివ నివారయ మహామృత్యుం మృత్యుంజయ నమోస్తుతే. ఇందులో మకుటంలో వచ్చేటువంటి మంత్రము నివారయ మహామృత్యుం మృత్యుంజయ నమోస్తుతే. కాలకూటధర శ్రీమన్ కాలకాల కృపానిధే నివారయ మహామృత్యుం మృత్యుంజయ నమోస్తుతే. చంద్రశేఖర విశ్వాత్మన్ కరుణాకర శంకర నివారయ మహామృత్యుం మృత్యుంజయ నమోస్తుతే. ఋగ్యజుస్సామ రూపాయ త్రిలోచన సురోత్తమ నివారయ మహామృత్యుం మృత్యుంజయ నమోస్తుతే. అనంతామేయ కళ్యాణ కళ్యాణగుణ సంశ్రయ నివారయ మహామృత్యుం మృత్యుంజయ నమోస్తుతే. సురేశ్వర సురారాధ్య నిర్దగ్ధ త్రిపురాసుర నివారయ మహామృత్యుం మృత్యుంజయ నమోస్తుతే. పాశాంకుశధర శ్రీమన్ నమో డమరుభూషణ నివారయ మహామృత్యుం మృత్యుంజయ నమోస్తుతే. భస్మోద్ధూళిత సర్వాంగం హర నిర్ధూత కల్మష నివారయ మహామృత్యుం మృత్యుంజయ నమోస్తుతే. ప్రదర్శయ మహాశూలం కల్పక్షయకరం హర నివారయ మహామృత్యుం
मृत्युंजय नमोस्तुते भुजंग भूषण श्रीमान वृषभध्वज विश्वग निवारय महामृत्युम मृत्युंजय नमोस्तुते। అనేక రకాల అంతుపట్టని రోగాలు ఇంకా ఇంకా వస్తున్నాయి, రానున్న కాలం కూడా భయంకరంగా ఉంటుంది అనేటటువంటి భయం ఇది విన్నవారికి అనుకునేవారికి ఉండదు. అందుకే వీటిని పరిపూర్ణంగా చదువుకోవడం జరిగింది ఇక్కడ. ఇతి స్తుత్వా మహాదేవం దత్వా పుష్పాంజలిం తతః. ఆ పువ్వులు ఇవి చదివి ఆ పుష్పాంజలి వేసి సాష్టాంగ నమస్కారం చేసి శివుని ముందు అలా కూర్చున్నాడు ఆయన. ఆ మృత్యు అక్కడ నిలబడి చూస్తున్నట్ట, నిలబడి ఏంటిది ఇతని దగ్గరికి వెళ్ళడమే భయంగా అనిపిస్తుంది నాకు, ఇప్పుడు నేనేం చేయగలను ఆలోచించాడు. పక్కన చిత్రగుప్తుడు చెప్పాడు, లాభం లేదు మనం వెళ్ళిపోవడం చాలా మంచిది, ఎందుకంటే మార్కండేయుడు కథ గుర్తుపెట్టుకుంటే గుడ్డి తడుముకోవాలి కాస్త, ఎందుకంటే ఎడంకాలతో తన్నేడుగా పైగా ఎక్కడ చేస్తే పూజ చేస్తున్నాడు చిత్రగుప్తుడు చెప్తున్నాడండి. ఎస్తు బిల్వతరో మూలే శుద్ధో మృత్యుంజయం జపేత్. బిల్వతరో మూలంలో మంత్రం చేస్తే అంత గొప్పది, అందులో మృత్యుంజయ మంత్రం చేస్తున్నాడు. తస్య మృత్యుభయం నాస్తి సత్యం సత్యం అయ్యొచ్చితే. బిల్వతరు మూలంలో మంత్రజపం చేసిన వాడికి ప్రారంభంలో ఉన్న దుఃఖాలు కూడా తొలగుతాయి, అటువంటిది విశేషం. పూతోయో బిల్వ వృక్షాదః శైవం యది మనుం జపేత్ తదాస గురు సంప్రాప్త మంత్రసిద్ధించ విందతి. గురువు ద్వారా లభించిన మంత్రము శివమంత్రము బిల్వ వృక్ష మూలంలో జపించినట్లయితే తప్పకుండా సిద్ధిస్తుంది. పైగా వీళ్ళ నాన్న కూడా చాలా గొప్పవాడు తెలుసా, అస్యాపి జనకశుద్ధో మహాశైవోత్తమో యతః. అతను కూడా గొప్ప శివభక్తుడు, అలాంటి ఆయన ఉపదేశించాడు ఇక్కడ. అంటే తాను నిరంతరం అనుష్ఠించేటువంటి భక్తుడు సిద్ధ పురుషుడు కానీ మంత్రాన్ని ఇస్తే మంత్రానికి శక్తి వస్తుంది, మంత్రానికి సహజ శక్తి అనుష్ఠానం వల్ల ఏర్పడుతుంది, అక్షరం వల్ల మాత్రమే కాదు. అలాంటి గురువు ఇచ్చాడు వాళ్ళ నాన్నగారు, అంత గొప్పవాడు, ఆయన ద్వారా పొందాడు, పరంపరాప్రాప్తంగా లభించింది. అందుకే ఇతను శైవోత్తముడైన అర్భకుడు. ఆ కారణం చేతనే అతని శరీరంలోను చూడు ఒక మహాజ్వాల ఆయన చుట్టూ ఉన్నది. తతో భూత ప్రేత పిశాచ యక్ష యమదూత సర్పశ్వాపద బ్రహ్మరాక్షస భేతాళ వీళ్ళందరూ సర్వే జ్వలంతం పశ్యంతు మహామ్రక్షంతు అని మహాన్యాసంలో చెప్తామనం. ఆ మహాన్యాస మంత్రముల ద్వారా శరీరంలోంచి ఒక అద్భుతమైన తేజస్సు వస్తుంది, అది బాధించడానికి వచ్చినటువంటి దుష్టశక్తులకు. అందులో యక్ష యమదూత భూత ప్రేత పిశాచ బ్రహ్మరాక్షస సర్ప శ్వాపద భేతాళ వీళ్ళందరూ కూడాను జ్వలంతం పశ్యంతు, వాళ్ళు మండుతున్న అగ్నిపర్వతాన్ని చూసినట్టు భయపడతారట. అలా ఉంటుంది శాంభవ తేజస్సు, ఇతడి నుంచి అలా ఉన్న సుమా. ఆ బ్రహ్మకల్పమే తస్య మృత్యుర్నైవ భవిష్యతి. ఒకటి గుర్తుపెట్టుకో, బ్రహ్మకల్పం పూర్తి అయ్యే వరకు ఇతను మృత్యువు లేదు సుమా. ఇతను చేసిన సాధన వల్ల శివానుగ్రహం అంత గొప్పగా ఉండడం చేత యస్య మృత్యుంజయ సిద్ధ సచ మృత్యుంజయ స్వయం. మృత్యుంజయ మంత్రం సిద్ధించిన వాడికి వాడు మృత్యుంజయుడు అయిపోతాడు సుమా. ఎందుకంటే మృత్యు అంటే కాలం, సృష్టిలో అందరూ కూడా కాలబద్ధులే. ఇది గొప్ప విషయం చెప్తున్నాడు, కాలానికి లొంగిన వాళ్ళు ఎవరైనా అంతే కదా. అయం శివైక శరణ శ్రీ మృత్యుంజయ జాపక. ఏమి శబ్దాలండి, శివైక శరణ అంటే శివుడు మాత్రమే గతి అను జీవించబడితను. అందుకే ఎం మృత్యుంజయమాశ్రిత్య స్థితోన్యై పూజ్యతే సదా సఖిం స్పృష్టం త్వయా శిక్షో. అటువంటి మహానుభావుని ముట్టడం కూడా మన వల్ల కాదు అని చెప్పిన వెంటనే ఆ బిల్వమూలంలో ఉన్నటువంటి మహాలింగాన్ని ఈ మేధావి నమస్కారం చేసి మృత్యు అక్కడి నుంచి వెళ్ళిపడితేనగా. ఇప్పుడు ఇది మృత్యువు తిరిగి వెళ్ళిపోవడం కనబడిందో అప్పుడు ఆయన పరవశించిపోయి ఆ మహాలింగాన్ని స్తుతిస్తూ ఉన్నాడు. చాలా విశేషమైన స్తోత్రం ఇది. జయ విశ్వోత్తమ శ్రీమన్ జయ భక్త జనప్రియ జయ సైవోత్తమారాధ్య జయ పంచముఖానగ జయ నిష్కల కామారే జయ నిర్మల నిర్గుణ జయ శాంత మహాదేవ జయ శంకర శాశ్వత అంటూ జయ జయధ్వాన పూర్వకంగా శివునిపై ఒక విస్తారమైన స్తోత్రం చేసి ప్రసీద ప్రసీద ప్రభో చంద్రమౌళే ప్రసీద ప్రసీద ప్రభో మన్మథారే ప్రసీద ప్రసీద ప్రభో శూలపాణి ప్రసీద ప్రసీద ప్రభో మృత్యుమృత్యో. మృత్యువు కూడా మృత్యు అయినటువంటి హే పరమేశ్వర ప్రసీద ప్రసీద ప్రభోనాథ బంధో ప్రసీద ప్రసీద ప్రభో పుణ్యసింధో ప్రసీద ప్రసీద ప్రభో దివ్య బంధో ప్రసీద ప్రసీద ప్రభో విశ్వహేతో. ఈ స్తోత్రం చాలా విస్తారమైనది, జయనాథములతో కూడి చివరికి ప్రసీద నామంతో ఉన్నటువంటి దివ్యమైనటువంటి స్తోత్రం. ఇది చేసి అమ్మను ఆనందింపజేశాడు. ఆ తల్లి కూడా చూసింది, మృత్యు వెళ్ళిపోవడాన్ని స్పష్టంగా చూసింది. ఇంకా పిల్లవాడిని ఎత్తుకుని తల్లి అన్నట్టే మొత్తం బ్రహ్మకల్పాంతం వరకు కూడా అతను ఉంటాడు. తీసుకొచ్చి తండ్రి దగ్గర పెట్టింది. తండ్రి ఆ శివానుగ్రహానికి తలంచుకుని మురిసిపోయి పిల్లవాడిని చేరదీశాడు. ఇది మేధావి యొక్క వృత్తాంతము అని స్కందుడు జగీష వ్యాధులకి శివారాధన యొక్క వైభవాన్ని